చెప్పునా ఏం పేరు నీ పేరు కృష్ణ సాయి రైట్ అమ్మ నీ పేరురా రైట్ మీరు పుట్టుక స్టార్టింగ్ నుంచి అందులోనా నాకు మధ్యలో సార్ ఆ నాకు మధ్యలో మధ్యలో అవును సార్ అంటే ఎన్ని ఏళ్ళ వయసు వచ్చాక 3 ఏళ్ళ తర్వాత పుట్టిన 3 ఇయర్స్ తర్వాత ఏంటి ఇవి లాగే అంటే నేను కొన్ని చూసిన గుర్తులు ఉన్నాయి అమ్మ నాన్న ఏం గుర్తులే సార్ చిన్నప్పుడు కస్టమర్ అమ్మ వాళ్ళు పీపుల్ దే విల్ కమ్ ఉంది సార్ అమ్మ ఎక్కడ ఉంది ఊర్లో ఉంటుంది సార్ అనంతపురం దగ్గర మాది హిందూపూర్ సార్ హిందూపూర్ తెలుసా అక్కడ సార్ అమ్మ వాళ్ళు ఓకే సార్ మా నాన్న లేరు సార్ కాబట్టి ఇంకా ఎవరు చూసుకోవడానికి ఎవరు లేరు సార్ మాది ఇంకా చూసి మన కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ ఏం చేస్తుందంటే ఇలా చూపిస్తుంది ఏం చేస్తాం హలో మరి మీ దగ్గరికి ఎవరు మీ దగ్గరికి ఎవరు మీ కళ్ళు వస్తాయి ప్రార్థన చేస్తే అలాంటివి ఏం చెప్పలేదా మరి ఎన్నా నుంచి వెళ్తున్నారు చర్చికి వన్ ఇయర్ నుంచి అలా రమ్మని ఎవరు చెప్పారు అక్కడ మాకు ఒకసారి సార్ గంగన్న సార్ అని గంగన్న ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు సార్ అలాగే చర్చికి కూడా ఫాస్టర్గా వర్క్ చేస్తారు ఆయన అబ్బా పోలీసు ఫాస్టర్ డబలు దాని ఏమంటారు సభ్య సాక్షి అందుకనే ఆయన సారు తీసుకెళ్తుంటారు సార్ ఒక్కొక్కసారి ఆ సారే వచ్చేసి బండి పెట్టి తీసుకుని వెళ్తారు సార్ తీసుకెళ్ళి మళ్ళీ చర్చ అయిపోయిన తర్వాత ఇంటికాడ ఏం చెప్తారు చర్చిలో దేవుని గురించి చెప్తారు సార్ ఏం చెప్తారు కళ్ళు వస్తాయని చెప్పారా చెప్పలేదు చెప్పారు సార్ చెప్పారు సార్ ఎప్పుడు వస్తాయన్నారు అదేం చెప్పలేదు సార్ వాళ్ళు డైలీ సార్ అయితే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండండి ఇంకేం అడగాలి దేవుణ్ణి మంచి జ్ఞానం ఇవ్వాలి ఇంకా దేవుడి గురించి ఎప్పుడు దేవుణ్ణి మరియకుండా ప్రార్థించుకోవాలని అసలు మరి దేవుడు ఎంతో దయామయుడు కదా మరి కళ్ళు లేకుండా ఎందుకు పుట్టించాడంటావు సార్ అది ఇప్పుడు నీ మీకేమో కళ్ళు ఇబ్బంది కొందరికేమో పోలియో కాలు కొందరేమో రిచ్చు కొందరేమో పూరు ఇలా ఎందుకు చేస్తున్నాడు దేవుడు సార్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనం మాట్లాడాం కదా కరెక్ట్ బలి చెప్పాడు కొందరు కుష్టోళ్ళు కొందరు ముష్టోళ్ళు కొందరికేమో అంధవికారము కొందరికేమో అనారోగ్యము ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటావు సార్ అన్ని కరెక్ట్గా ఉంటే మనం వినం కదా వినం కదా మరి ఇప్పుడు మనం ప్రార్థన చేసేసి కన్నీటి ప్రార్థన చేసేస్తే వచ్చేస్తాయి అంటే ఇవన్నీ సార్ అదొక నమ్మకం కదా నేను అనేది నమ్మకం వేరు ఫ్యాక్ట్ వేరు కదా మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలిగా ఇప్పుడు బోల్డ్ మంది తిరుమలకి వెళ్తారు తెలుసు కదా కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళు ఎవరు మరి కళ్ళు రావాలి కాళ్ళు రావాలని వెళ్ళరు తెలుసా అది ఎందుకు వెళ్తారు చూసారు ఆల్రెడీ బాగుండదు అది కదన్నా తిరుమలకి ఎందుకు వెళ్తారు తిరుమల వెళ్తారు శ్రీశైలం వెళ్తారు బృందావనం వెళ్తారు అయోధ్య వెళ్తారు బద్రీనాథ్ వెళ్తారు కేదార్నాథ్ వెళ్తారు మాయాపూర్ వెళ్తారు మరి అంటే కళ్ళు రావడం రాకపోవడం అనేది మన ప్రార్థన మీద ఉందంటావా ప్రభు 16 వాళ్ళే కాదు మన పైన వాళ్ళు 15 మన 16 కూర్చోండి ఇప్పుడు ప్రార్థన చేస్తే కళ్ళు వస్తాయంటావా రావంటావా చెప్పలేదు చెప్పలేదు ఎవరికైనా వచ్చింది చూసామంటావా ఎవరికి గుత్తి చాలా ఉంది కదా ఉంది అక్కడ చాలా మందికి వచ్చినాయి అని అంటారు అంటారు అంతే మరి ఐ హాస్పిటల్ ఉండకూడదుగా మరి ఎందుకు కాదమ్మా ఇప్పుడు కళ్ళు లేకపోతే కళ్ళు వచ్చేస్తే కాళ్ళు లేకపోతే కాళ్ళు వచ్చేస్తే కిడ్నీ బాగైపోతే ఇంకా హాస్పిటల్ ఎందుకు కట్టాలంట ఇప్పుడు ప్రపంచంలో ఈ బైబిల్ ఫాలో అయ్యే దేశంలో పెద్ద దేశం ఏది అమెరికా
ప్రపంచంలో మంచి హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి? అమెరికాలో. అంటే బైబిల్ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదనా? రోగం వేరు, ప్రార్థన వేరు. అది అర్థం చేసుకోండి. ప్రార్థన లోపల ఉన్న కళ్ళు తెరవడానికి, ఈ కళ్ళకు కాదు. ప్లీజ్, అదవుతుందనా? అదవుతుందా? అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు గంగమ్మ. గంగమ్మ బాగుంది. అమ్మ అమ్మ పేరు నా దేవత పేరు గంగమ్మ. మనం అందరిని అమ్మ అంటాంగా. నేలని అమ్మ అంటాం, భూమిని అమ్మ అంటాం, అన్నాన్నేమో అన్నపూర్ణ అంటాం, ఆవునేమో గోమాత అంటాం, అవునా? పుస్తకాలను ఏమంటాం? సరస్వతి అంటాం. డబ్బులు ఏమంటాం? లక్ష్మీదేవి అంటాం. మన భాష ఏం భాష? మదర్ టంగ్ అంటాం కదా, మాతృభాష. తెలుగు తల్లి, భూమి తల్లి, నీళ్ళ తల్లి, డబ్బులు తల్లి, పుస్తకాల తల్లి. అంటే ప్రతి దాంట్లో అమ్మ ఉంది, అవునా కదా? అమ్మని చూడాలా వద్దా? అది మంచి పనే కదా. కానీ ఇంకా చచ్చికెళ్ళాక బొట్టు తీసామని చెప్తారుగా, అవునా కదా? ఇప్పుడు అందుకే తీసిందా చెల్లి? చక్కగా గాజులు వేసుకుంది, నేను సంతోషపడ్డాను. ముక్కుకి ఉన్నాయి, చెవులకు ఉన్నాయి. నువ్వు చెప్పిన తర్వాత నీ చేతికి కూడా తాడుంది. అంటే నువ్వు యాదగిరిగుట్ట, నువ్వు హిందువే కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. నువ్వు చచ్చికెళ్తున్నా అని చెప్పిన తర్వాత చూశాను ముఖం, ఎఫెక్ట్ పడింది అనమాట. అంటే సార్ ఇది మా పెద్దమ్మలు వెళ్ళినారు సార్. ఎవరన్నా వెళ్ళినా అన్న, మంచిదేగా, మంచిదేగా. పద్మావతి కాలేజీలో ఇంటర్ చేశాను సార్. అమ్మా అప్పటి నుంచి అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చర్చికి వెళ్తాను సార్. గాడిదలుగా వస్తున్నావా? వాళ్ళ ఇంటి అంటే బాధ అవుతాను. బాధ కాదు, బుర్ర ఒకటి. దేవుడు మనకు అంత మంచి శరీరం ఇచ్చాడు అని ఆనందపడాలి. వాళ్ళకి ఏం చేయగలమని ఆలోచించాలి. దేవుడు ఏం చేయడు, దేవుడు చేయాల్సింది అన్నీ చేస్తాడు. మనం ఏం చేయాలి అది చూడాలి. వాట్ వీ కెన్ డూ. అది స్టిక్ అడ్డంగా వద్దు, కూర్చోదు. అమ్మా అమ్మా తిన్నారా? మరి అక్కడ 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 మరి కాదనా? కాదు అది కదమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నాళ్ళు పద్మావతిలో చదివావు? 2 ఇయర్స్ చదివావు. వాళ్ళే అన్ని చూసుకున్నారా? ఏం లేదు సార్, రూమ్ రెంట్, రూమ్ ఒకటి, రూమ్, తిండి, తిండి ఒకటి వాళ్ళే సార్. ఇంకేం ఇవ్వాలి మరి? ఇంకేం ఇవ్వాలి? కరెంట్ బిల్ కట్టాలి. కరెంట్ బిల్లు కట్టుకోవాలా? మీరా? అవును సార్. మీకా? అవును సార్. మీ దగ్గర కూడా అది కదా, మీలాంటి వాళ్ళకు కూడా కరెంటు బిల్లుడా? సరే. హాస్టల్ ఫ్రీ అన్నారు కదా? హాస్టల్ ఫీజు కూడా కట్టుకోవాలి సార్. 1800 సంవత్సరానికా? 1800 సంవత్సరానికి ఎంట్రన్స్? సంవత్సరానికి అంటే నెలకు ఆల్మోస్ట్ 200 వేసుకోవాలి. 200 కూడా కాదు కానీ సరే సరే అనుకుందాం సార్. 200 అని అనుకుందాం. 200-300 అది పక్కన పెట్టు. అయితే మీరు అన్ని రోజులు అక్కడ గోవిందామాలు చెప్పారా? సరే అవును కదా, రైట్ రైట్. ఇప్పుడు అక్కడ ప్రసాదం తిన్నారు, గోవిందామాలు చెప్పారు. అమ్మవారి పేరు మీద ఉన్న కాలేజీ, స్వామివారి సొమ్ముతో నడుస్తున్న కాలేజీ. మరి అందు మరి తిరుమల కౌలి వెళ్ళిన వాళ్ళంతా డబ్బులు వేస్తేనే కదా అది నడిచేది. టీటీడీలో పనిచేసే వాళ్ళంతా దేని మీద బతుకుతున్నారు? వెంకటేశ్వర స్వామి మీద. తిరుమలకి వెళ్ళిన వాళ్ళు బుండీలో డబ్బులు ఇస్తే బతుకుతున్నారు, అవునా? వాళ్ళంతా ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నారు? వెంకటేశ్వర స్వామి మీద. ఇంకా బాగా చెప్తే నువ్వు చెప్పినట్టు మన మీద, అవునా? మరి వాళ్ళు అవునా కదా, అవునా కదా కదా కదమ్మా కదమ్మా మరి కదా. సరే మరి ఇప్పుడు 2 ఏళ్ళు మీరు తిన్నారు, గోవిందనామాలు చేశారు. ఇప్పుడు దానికిను చర్చికి వెళ్ళడానికి సంబంధం ఏమిటి? చర్చికి వదిలేసి వచ్చేవాళ్ళు.
టెన్త్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను కదా సార్, అందుకని ఇంకా బొట్టు పెట్టుకోవాలా, ఏడు కొక్కాలా, ప్రసాదం తినాలా అని స్ట్రిక్ట్ పెట్టారు సార్. మరి ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఆయా కాలేజ్కి ఆయా రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చాలా మంది హిందువులు ఏం చేస్తున్నారు, పిల్లల్ని తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. చేస్తే ఏమవుతుంది, ఆ పిల్లలకి బొట్టి పెట్టకూడదు, గాజులు ఉండకూడదు, పూలు ఉండకూడదు. మరి ఆ స్కూల్లో చదవాలంటే ఆ రూల్ ఫాలో అవ్వాలి కదా, అవునా కదా. అయినా ప్రసాదం తింటే మంచిదేగా, ఏదో మనుషుల్లో మేకల్లో కుక్కల్లో తినవంటే తప్పు కానీ ప్రసాదం తింటే ఆరోగ్యమేగా. వెరీ గుడ్. మరి ఇంతకీ చిన్నప్పటి నుంచి చచ్చికెళ్తున్నారు, మరి కళ్ళు విషయం ఏమైంది, ఎందుకు రాలేదు? నేను అనేది ఇప్పుడు ఏ దేవుని నమ్ముకుంటే ఏంటి, అసలు దేవుని నమ్మకపోతే ఏంటి సార్? ఒక్క విషయం సార్, ఒక్క విషయం చెప్తాను. చెప్పున్నాను. దేవుడు అంతా ఒకటే కదండి సార్, మనం పెట్టుకున్నట్టే కదండి సార్ ఇవన్నీ. నేను అనేది అదే, నేనేమంటా అంటే దేవుడు ఏదో పాట ఉంది సినిమాలో, దేవుడు అనేవాడున్నాడాయని మనిషికి కలిగను సందేహం అని పాట కూడా ఉంది. మరి మరి దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలీదు. మరి ఇప్పుడు దేవుడిని నమ్మితే కళ్ళు వస్తాయనేది నిజమా అబద్ధమా? ఇంకా రాలే, వస్తే నేను చెప్తాను సార్. అది మన రాత ఎట్లుంటే అట్లయితే. అబ్బా కాబట్టి కొట్టు, మంచి మాట చెప్పారు కృష్ణ. రాత కరెక్టేనా? రాత కదా. ఈ రాత అనేది దాన్ని బట్టే ఒకడు తెల్లగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు పొట్టుకుంటాడు, ఒక పొడిగ్గా ఉంటాడు, ఒకడు గుడ్డిగా ఉంటాడు, ఒకడు ఒక్కళ్ళు ఉంటాడు, ఒక రెండు కళ్ళు ఉంటాడు, ఒకడు రిచ్ ఉంటాడు, ఒకడు రొచ్చు ఉంటాడు. డిపెండ్ ఆన్ రాత, ఎవడో వేస్తున్నాడు డిజైన్, ఆ డిజైన్ రావడం మనకు తెలియదు. ఒక దేవుడు నీ కళ్ళు తెప్పించలేదంటే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళద్దు నువ్వు, దేవుడు అనేవాడు ఒకడే. అది కాదు, నేనేమంటా అంటే బాగా గుర్తుపెట్టుకున్నానా, కళ్ళు అసలు దేవుడు అనేవాడు ఒకడే. నేననేది ఏమంటే ఆ ఒకడికి బోల్డ్ పేర్లు ఉన్నాయి అంతేనా, మేము వాటర్ అంటాం, మీరు పానీ అంటారు, ఇంకోటి నీళ్ళు అంటారు, విషయం అదేగా. అదే, అలాగే ఒకడు విష్ణు అంటాడు, ఒకటి రామ అంటాడు, ఒకటి శివ అంటాడు, ఒకటి దుర్గా అంటాడు, ఇంకోటి జీసస్ అంటాడు, ఇంకో అల్లా అంటాడు. ఒకటి ఒక దేవుడి నుంచి వేరే దేవుడికి మారకూడదు. అంటే ఏది మనం అది అని చెప్పింది అర్థమవుతుందా? చొక్కా మార్చినట్టు, సెల్ ఫోన్ మార్చినట్టు, ప్యాంట్ మార్చినట్టు, టవల్ మార్చినట్టు, ఇల్లు మార్చినట్టు దేవుని మార్చేయకూడదు. వ్యాపారం కాదు కదా, దేవుడు అనేవాడు ఒక్కడే, దేవుడితో వ్యాపారం చేయకూడదు. మీ గుడ్ నేమ్ సార్? రమణ గారు. దేవుడు ఒక్కడే, కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ దేవుడు మేం చెప్పినోడే అంటే దుర్మార్గం, అదే ప్రాబ్లం. అది తప్పు, అది ప్రాబ్లం. ఇప్పుడు అన్నంతో పులిహార చేయొచ్చు, దద్దోజనం చేయొచ్చు. అన్నం ఒకటే చేయాలంటే తప్పు కదా, అట్లా బియ్యం ఒకటే, బియ్యం ఒకటే కాదు, అది మన ఇష్టం పదార్థాలు, అది కరెక్ట్. ఇదే బిగ్గు రమణ గారు, అర్థమైందా? అంతేగాని బియ్యంతో పులిహార మాత్రమే చేయాలి, దద్దోజం మాత్రమే చేయాలని రూల్స్ పాస్ చేస్తే దుర్మార్గం కదా. దేవుడు అనేవాడు ఒకడే, ఆ ఒకడికే బోల్డ్ పేర్లు ఉన్నాయి, అంతేగాని మేం చెప్పిన పేరుతోనే పిలవాలి, మేం చెప్పిన పేరుతోనే కొలవాలి. వీడే గాడ్ వీడిని నమ్మకపోతే లాసు అంటే నరకానికి పోతారు. దీన్ని ఏమంటారు? బెదిరించడం. లేదు, అది మీకు జ్ఞానం ఉంది సార్. లేని వాళ్ళు ఏమవుతారు? గొర్రెలు దాటిపోతూ ఉంటాయి. లేదు, అవునా కదా సార్, మీకు జ్ఞానం ఉంది సార్. మీకు జ్ఞానం ఉంది, లేని వాళ్ళు కూడా ఏంటి? లేదు, మోకాలు నొప్పి వచ్చింది, అక్కడికి వెళ్ళి పేదం చేస్తే తగ్గిపోద్దు వదిన, అంతే నెత్తిన గొడ్డేసుకుని పేదం చేసి బోటి తీసేద్దాం మూడు ఉండగానే. ఇప్పుడు మోకాలు నొప్పి మూగుడు మార్చేయడం, దేవుని మార్చేయడం దుర్మార్గం కదనా? నీ మోకాళ్ళు ఉండవు, నువ్వు ఉండవు, నేను ఉండం కదనా? అంటే మన పక్క దేశం వాళ్ళకి బాగా సపోర్ట్ చేసినట్లు నేను ఏమంటా అంటే, ఇప్పుడు మోకాలు నొప్పి అనేది కామన్గా వస్తుంది, నడు నొప్పి ఎవరికైనా వస్తుంది, ఇలా లోపాలు అనేవి ఎవరికైనా ఉంటాయి. దీనికోసం ఉన్నదాన్ని వదిలేయకూడదు కదా, బొట్టు తీసేయడం, గాజులు తీసేయడం, తాలి బొట్టు తీసేయడం, మూడు ఉండగానే విధవల్లా తయారైపోవడం, మళ్ళీ పేరు మాత్రం సర్టిఫికెట్లో అదే పెట్టుకోవడం, చీటింగ్ యువర్ సెల్ఫ్, చీటింగ్ సొసైటీ, చీటింగ్ యువర్ న్యూ గాడ్ అండ్ ఓల్డ్ గాడ్, వెరీ బ్యాడ్. డూయింగ్ ఫ్రాడ్. వీళ్ళు సర్టిఫికెట్ మాత్రం అదే పేరు పెట్టుకుంటారు, వీళ్ళు మార్చుకుంటారు, అన్ని చేస్తారు. ఎందుకు చీటింగ్ కదా అది, నేనేమంటా అంటే పూర్తిగా తెలిపో,
నేనేమంటే డేవిడ్ శ్రీధర్ అదేం పేరు చండాలంగా లేదు అయితే డేవిడ్ ఇవ్వలేదు శ్రీధర్ శ్రీధర్ అంటే విష్ణుమూర్తి పేరు కదా మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మొన్న మొన్న వచ్చాయి అసలు ఎప్పుడు వచ్చారన్నది వద్దు అది పార్దే కొన్ని కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు అందుకే మీకు ఒక మాట చెప్తాను రమణ గారు ప్రపంచంలో ఎక్కడైనా తవ్వండి విష్ణుమూర్తి విగ్రహం గణపతి విగ్రహం అమ్మవారు శ్రీ చక్రం ఇవే దొరికితే ఎక్కడ ఏసుప్రభు అల్లాయ్ దొరకవు ఎందుకని ఈ న్యూ మతాలు కదా కొత్త మతాలు మొన్న మొన్న పుట్టి వీళ్ళ ఆనవాళ్ళు ఎక్కడ దొరకవు ఎందుకని మొన్న మొన్న పుట్టి అందులో నీకు పాషాణ మతాలు ఏంటంటే పాషాణ మతం అంటే ఏంటంటే మాదొక్కటే కరెక్ట్ అంట దుర్మార్గం కదా మీ నాన్నగారు మంచోడు మా నాన్న మంచోడు అది ఎవరి నాన్న వాళ్ళ మంచోడు అంతే కదా మా నాన్న ఒక్కటే కరెక్ట్ ఏంటి నాన్ సెన్స్ కదా అమ్మ తప్పు కదా మీకు రాముడు ఇష్టం పూజ చేయండి వీడు కృష్ణుని ఇష్టం పూజ చేస్తుంది ఆవిడ వెంకటేశ్వర ఇష్టం పూజ చేస్తుంది అది మానేసేసి మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు మా దేవుడు ఒక్కడే ఒరిజినల్ మిగిలిన వాళ్ళంతా డూప్లికేటు మీరు రాళ్ళకు మొక్కుతున్నారు ఇదంతా దీన్ని ఏమంటారు దుర్మార్గం మాది మతం కాదు మార్గం అంటారు కరెక్టే దుర్మార్గం అనమాట బెదిరించడం ఇంకో జోక్ ఏంటంటే పేదం చేస్తే తగ్గిపోతాయండం ఎంత ఫన్నీ అండి హాస్పిటల్ పెట్టేదే క్రిస్టియన్స్ కదా నర్సులు క్రిస్టియన్స్ కదా పేదం చేయడం ఎందుకు అసలు హాస్పిటల్ ఎందుకు పెట్టడం అంటే మోసం అలా మోసంతో బతకూడదు కదా వీళ్ళ గురించే బైబిల్లో 15:7 చెప్తారు మత్తయిలో వీరు గొర్రెలలో కనపడుతూ వాస్తవానికి వీరు తోడేళ్ళై ఉన్నారు అని సో ఎక్కువ తోడేళ్ళు ఉన్నాయి అదే ప్రాబ్లం నా ఎనీ హౌ నువ్వు దేవుడిని నమ్మినా నమ్మా పోయినా అసలు ఏ దేవుడిని నమ్మినా నమ్మా పోయినా ఇది నీ పరిస్థితి వైద్యపరంగా ఏమన్నా హెల్ప్ చేయగలమేమో దాని గురించి మాట్లాడదాం నువ్వు ఏసుప్రభుని నమ్మినా వెంకటేశ్వరుని నమ్మినా కళ్ళ విషయంలో ఎవడే హెల్ప్ చేయలేడు అదైందా సైంటిఫిక్గా ఏమన్నా చేద్దాం అంటే కొబ్బరి నూనె రాద్దాం నెత్తిన గొడ్డేద్దాం అదంతా పిచ్చి మాటలు అదమైందా ప్రసాదం తింటే ఆరోగ్యమే బొట్టెట్టుకుంటే ఆరోగ్యమే సైంటిఫిక్గా మాట్లాడుకుందాం మామిడి తోరణం ఆరోగ్యం తులసి ఆరోగ్యం వేపాకు ఆరోగ్యం పసుపు వేసుకోవడం ఆరోగ్యం హిందువులు అంటే సైంటిఫిక్ రిలీజియన్ ఇలా మిగిలిన రెండు ఉన్నాయి కదా అవి సెమిటిక్ రిలీజియన్స్ సైంటిఫిక్కి సెమిటిక్కి తేడా తెలుసుకోండి ఏసుప్రభుని గౌరవించడం తప్పు కాదు కానీ ఏసే బాసు నమ్మపోతే లాసు ఇదే మేము ఇచ్చే క్లాస్ అంటే పగులుద్ది క్లాసు అది దండాలి ఆ బెదిరించడమే ఒప్పుకో అర్థమైందనా కరెక్ట్ బొట్టు తీసేయండం ఎందుకు దరిద్రం నేను ఒక ఆవిడని అడిగాను ఏమో బొట్టు ఎట్టుకోలేదంటే మేము క్రిస్టియన్స్ అన్నాం అది కదమ్మా మీ బుక్లో రాసి ఉందా అన్న ఏం రాసి ఉంది ఉంది అంది ఏం రాసి ఉంది అన్యుల్ని పోలి ఉండరాదు అంది అన్యులు అంటే ఎవరు మనంతా బయట వాళ్ళం వాళ్ళు పుణ్యులు మనం అన్యులు బయట వాళ్ళం నేనన్నాను మరి అన్యుల్ని పోలి ఉండరాదు కదా నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు నువ్వు గౌను కట్టుకోవాలి కదా క్రైస్తవ కల్చర్ ప్రకారం చీర లేదుగా లేదు మరి ఇప్పుడు మేరీ మాత చీర కడుతున్నారు మళ్ళీ పల్లకీ సేవలు గుణదల్లో అయితే గుండు కొట్టుకోవడాలు ఆరతులు కొబ్బరికాయలు సేయింగ్ కాపీ డూయింగ్ కాపీ ఎందుకు ఇది మోసం ఇందులోనే ఉండొచ్చుగా ఈ మాత్రం దాన్ని జంపవడం ఎందుకు కంపవడం ఎందుకు జనాన్ని కంపు చేయడం ఎందుకు అబద్ధాలు ఆడటం ఎందుకు మళ్ళీ సర్టిఫికెట్లో హిందూ కులం కావాలి హిందూ మతం కావాలి చండాల బతుకు పూర్తిగా వెళ్ళిపో లేదా పూర్తిగా ఇటుండు 50-50 బతుకు ఎందుకు కదా నేనేమంటాను వెళ్ళు జంప్ అయిపోయి వెళ్ళిపో మీరు విగ్రహారాధన చేస్తారు మీరు నరకానికి వెళ్ళిపోతారు అంటాడు ఆడేదో పెద్ద దిగొచ్చినేదోలాగా నా ఇష్టం నేను నా ఇష్టం అది ఆడేవాడు అసలు నేను విగ్రహారాధన చేస్తేనో ఇంకో చేస్తాను నా ఇష్టం ఆ దేవుడు నమ్మను నా ఇష్టం నమ్మను నేను అసలు ఏ దేవుడు నమ్మను సో వాట్ ఆ ఈడేవాడిని బెదిరించడానికి మా ఐటమే కొనాలి మా ప్రోడక్టే కరెక్ట్ అంటే ఎంత నాన్సెన్స్ మా నాన్న మంచోడని చెప్పడం తప్పు కాదు మా నాన్న ఒక్కడే మంచోడు ఇది ప్రాబ్లం ఈ రెండు మతాలతో ప్రాబ్లం అబ్బాయి చెప్పు సో నేను నీకు కార్డు ఇస్తాను హౌ ఐ కెన్ హెల్ప్ యూ హెల్ప్ నీకేం కావాలో చెప్పు సైంటిఫిక్గా ఇదిగో నా నెంబర్ ఇస్తున్నాను ఇదిగో చూసి కాల్ చేయగలవా నీ ఇష్టం వచ్చింది కాబట్టి నీకు టైప్ చేసి ఇస్తాను నా నెంబర్ అందులో ఉంది అర్థమైందా నాకేం కాదు చూడండి చూడు చూడు ఆయన కూడా హెల్ప్ చేస్తారంట నేను అందుకు మాట్లాడింది అంతేగాని ఊరికి పేదం చేస్తే పనులు అయిపోతాయి యథావసో చెప్పకూడదు యథావసో ఇదంతా మతం మార్చడానికి వేసే వలలో మతం మార్చడానికి మదర్ తెరిసా గారు కూడా అదే పని చేశారు చెప్పండి ఆయన నెంబర్ తీసుకోండి మీకేం కావాలి చెప్పండి స్టేషన్ వచ్చింది ఉందన్న నా దగ్గర డబ్బులు ఎన్నో లేవు కొన్ని డబ్బులు ఇస్తా కానీ
నన్న ఐ హావ్ వెరీ లెస్ ఓకే నన్న పర్లే పర్లే కాదు నా నెంబర్ ఇచ్చాను కొంచెం ఉండని పర్లేదు మీకు ఏం కావాలో నాకు ఫోన్ చేయండి రేణుగుంట వచ్చింది పది నిమిషాలు ఆగుతుందిలే సో ఓకేనా మరి మీరు నన్న నా నెంబర్ తీసుకో నువ్వు మాల వేసుకుంటావా ఇస్తే మళ్ళీ చచ్చోళ్ళకి వెళ్ళి తీసేస్తావా నన్న ఏసుప్రభుని గౌరవించాను తప్పు లేదు అంతేగాని ఏదో ప్రతి ఓహుడు మావిడు ఒక్కడే దేవుడు అంటేనే మండుద్ది ఏదో నాన్ సెన్స్ నమ్మండి నమ్మితే తప్పేం లేదు అదో 50-50 బతుకులే నాన్ సెన్స్ వెళ్తే అటు వెళ్ళిపోండి నన్న పెన్ కావాలా పెన్ ఉంది ఉండు అప్పుడేనా కాదు ఇప్పుడే వచ్చింది వెళ్దాం వెళ్దా వెళ్దు ఇప్పుడే వచ్చింది ఆయన నెంబర్ కావాలిగా మీకు కాదు కాదు రేణుగుంట ఉంటుందిలే అర్థమైందా అమ్మ నాన్న ఈ చెల్లికే రా ఈ మా చెల్లికి 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 అమ్మ వేసేసుకో త్వరగా రాయరా సార్ వెళ్ళిపోతుంది సార్ వెళ్దు వెళ్దు ఇది రేణుకుంటున్నానా పది నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు ఉంటుంది పది పదిహేను నిమిషాలు ఉంటుంది ఇక్కడ కంగారు వరకు ఓకే అమ్మ నన్ను నాకు ఫోన్ చేయి మరి నీకేం కావాలా బుక్స్ కానీ మరొకటి కానీ ఓకే నేను చెప్తాను అనంతపురంలో మా సార్ ఉన్నారు అయ్యో దీని మీద ఏం రాయలేదు సార్ పర్లేదు నన్ను మీ దగ్గర నేను చెప్తాను అది వాళ్ళకి కనబడదు కష్టం నేను చెప్తాను ఏ కంగారు పడకు నాన్న మీరు అక్కడ నుంచోండి బయటికి వెళ్ళి నుంచోండి నాన్న సార్ కదిలిందంట కదా కదిలింది.